प्रजा गोसा बीजेपी भरोसा कार्यक्रम में भाग में बुधवार वेम्लवाड पट्टण तिप्पापूर गल 167 168 बूथ कमिटी शक्ति केन्द्र इंचार्जी मायलवरम श्रीनिवास बूथ कमिटी अध्यक्ष नेरेल्ल साई नांगल मोक्षित आध्वर्यंलो स्ट्रीट कॉर्नर मीटिंग निर्वहिंचारु। बीआरएस वैफल्यालनु एंडगड़ुतु केन्द्र प्रभुत्व पथकालनु प्रजल्लोकि तीसुकेल्तु रानुन्न एन्निकल्लो प्रजलु बीजेपीनी आशीर्वदिंचालनि प्रजलनु कोरारु। ई समावेशंलो बीजेपी जिल्ला अध्यक्षुलु ప్రతాప రామకృష్ణ అసెంబ్లీ ప్రభారీ మీసాల చంద్రయ్య బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు సమావేశం ఇన్ఛార్జి గోపు బాలరాజు నాయకులు అన్నారం శ్రీనివాస్ రామతీర్థపు హరీష్ వివేక్ రెడ్డి బిల్ల కృష్ణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। చంద్రశేఖరరావు దళితుని ముఖ్యమంత్రి చేస్తారు చేయలేరు నిరుపేదలకు ఇళ్ళు కట్టిస్తారు ఇక్కడ मरी भीमल वाल एन कटारो तेवदी ने चप्पी वेमल राज शिष्यु नैन वारी फैमिल मोतमात मुत्त बन कौन इकड़े आ रोज एट्लो वेमलवाड़ोज अटे उ पकल सिरस चूस्ते चाल ब्रह्मांड रोड वीधि दीपाइन ब्रह्मांडना अंत व्यत्यास चूँ मेरी इकड्डी एमएलए गेलो एमएलए अदाबी मन राबो रोज खचिता इकड़ बीजेपी पार्टी गेलिस्ते खचिता जीवन बापड़ता उद्देश्य तो ममलू इक चाल प्रजाक विवरी उद्देश्य तो पार्टी निर्णय काबी दाने मूल में यहजे कॉर्नर मीटिंग एर्पड़ा अनेक संक्षेम कार्यक्रम का केन्द्र अनेक डबूल ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేస్తున్నటువంటి పనులన్నీ మల్చుకొని వాళ్ళందరూ కూడా మేమే చేస్తున్నాం అనే ఉద్దేశంతోని ఇది చేస్తున్నారు। ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు గానిండి స్ట్రీట్ లైట్ గానిండి వైకుంఠ తమాలు గానిండి రైతు వేదికలు గాని అనేక కార్యక్రమాలు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా నడుస్తున్నాయి। కానీ వీళ్ళేంది ఇక్కడ ఉన్న ప్రభుత్వం పేర్లు మార్చుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఆ భ్రమ నుంచి బయటికి రావాలి। చంద్రశేఖర్ రావు ఎట్లాగో వెళ్ళిపోతారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలా। మేమందరం కూడా మీరందరూ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు టిఆర్ఎస్ కు అధికారం ఇచ్చారు తెలుగుదేశం కు అధికారం ఇచ్చారు ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని మీ అందరం కూడా పెద్ద మనసుతో మేము కోరుకుంటున్నాం। ప్రతిపక్ష పార్టీలో బీజేపీ లో పోతా అంటే ఇక్కడ వదన ముందుగా అరెస్ట్ చేసి పెడతారు మంత్రి వస్తే मंत्री अत अरेस्ट मत कार्यकर्ता मम्मी अटे इक तीव्रवाद दुंगलमा लेकिन हिंसा तो कुटा नियंत्रण तो पोगड़ता राष्ट्र में मंत्री वस्ते अरेस्टे स्वेच्छ लेटा स्वेच्छ ले आ स्वेच्छ ने दबे विधायक प्रयत्नी आ उद्यम सारी इकड़ा मन तेलंगा राष्ट्र मन राष्ट्र मन को रोड मैं मन अंदर स्ट्रैक केवल नीलों कुटों को आने कापल कुल पक्का अधिकार अवसर लेकिन वैस अमेरिका उठा बिड को वीडियो रात एवं पदों अवसर लेकिन अधिकार वर्ग मत कुट पाल आई इतना मरी दौर्भाग्य मोसपूरित पालन दबे दबे बीजेपी बड़ी संजय नायकता इला मन वैसे पार्लमेंट सभ्यु राष्ट्र की अद्यक्ष बीजेपी डिग्री को इला टीवी चूस्ट मन ए रक पे संजय गार 16 గంటలు కష్టించి పని చేస్తున్నారు ఆయన కోసం కాదు పేద ప్రజల కోసం। మరి ఇటువంటి రాష్ట్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ 19 రాష్ట్రాలు మీద రాజ్యం చేస్తా ఉన్నాం। 19 రాష్ట్రాలు ఒక రాష్ట్రం కాదు ఇలా టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటే 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది। ఇంత దగుల్బాజి పాలన మాత్రం ఇక్కడ లేదు నియంత్రణతో పోకలు ఇక్కడ లేవు। ప్రధానమంత్రి మూడోసారి కూడా మళ్ళా రెడీ ఉన్నాం 24 కూడా తీర్పిస్తాం రెడీ ఉన్నాం ఇలా మనం చెప్పడం కాదు ప్రపంచ దేశాలలో దాదాపు 200 దేశాలు మోడీ లాంటి నాయకత్వంలో చెప్తా ఉన్నాయి। కుటుంబ పాలన లేదు కలిసం ఆయనకు భార్య పిల్లలు కూడా దూరంగా ఉంటారు కుటుంబకు అన్నదమ్ములకు వాళ్ళకు ఇరుకులకు సదుపాయం కల్పించే పరిస్థితి లేదు। ఇవాల కుటుంబ పరిస్థితి మీరు టీవీలు చూస్తే మీకు దొరకన పిల్లలు కూడా చెప్తారు వాళ్ళు డీలర్ పని చేస్తారు వాళ్ళు కిరాణా కొట్టు నడుపుతారు ఆయన ఆ తమ్ముళ్ళు అన్న కూడా మరి ఈ రకమైన త్యాగం చేసే ప్రభుత్వాలు కావన్నా लेकिन दोचकने कालेश्वर प्राजेक्ट द्वारा भीमवाड़ सोम दोचकने का मन अंदर आलोचित मैं इकड गवर्नमेंट सेंट्रल केन्द्र प्रभुत्म राष्ट्र प्रभुत् अदे पार्टी अधिकार अभिवृद्धि चाल पेदल
రేషన్ బియ్యం దాదాపు 3 సంవత్సరాలు కూడా ఫ్రీగా ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదు ఇలా మీరు 1 రూపాయి పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఉంటే బియ్యం మీద కేవలం 1 రూపాయి 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తా ఉన్నారు ఇలా ఒక రైతు ఒక ఎకరం మీద భారతీయ జనతా పార్టీ ఎలుగుల పేరు మీద గాని దేని దేచే సబ్సిడీ ఎంత మీకు చెప్తే మీరు నమ్మరు 17000 రూపాయల సబ్సిడీ ఇస్తది ఒక ఎకరం మీద ఇలా మనం అదే బ్లాక్ లో ఉన్నామంటే యూరియా కావాలంటే దాదాపు మనకి 180 రూపాయలకు వస్తే అది 1200 రూపాయలు ఒక డైఏపీ కావాలంటే 3000 రూపాయల సబ్సిడీ వస్తా ఉంది మరి ఇలాంటి రాయితీలు ప్రజల కోసం చేస్తా ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏం చేయకుండా అడ్డుకుంటుంది కనుక ఈ రాక్షస సమరణ చరమగీతం పాడడానికి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గోల్కొండ కిలా మీద కాశీరావు జెండా ఎగరేయడానికి కూడా మనందరం సన్నద్ధమైన